హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ దోశ రెసిపీ చూద్దాం ఒరిగలతో ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రోసో మిల్లెట్ అంటారు కదా దాంతో దీనికోసం ముందుగా నేను ఈ మిల్లెట్ని తీసుకొని మినిమమ్ ఒక టెన్ అవర్స్ నానబెట్టాలి మీకు అంత టైం లేదు అంటే సేమ్ మినపప్పు బియ్యం నానబెట్టేలాగే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్ నానబెట్టండి బిఫోర్ నేను ఇవి నానబెట్టుకున్నాను అలాగే దీనికి నేను ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వరిగలు తీసుకుంటే వన్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి మినపప్పు ఆరు మినపగుండులు ఏదైనా సరే వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరిగలు తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట ఈ పచ్చిపప్పు వేయడం వలన అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసి వీటిని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఎప్పుడు మనకి ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి బ్లోటింగ్ సెన్సేషన్ కానీ అలా ఏం రాదనమాట డైజెస్ట్ అవ్వకపోవడం అలా ఏం రెగ్యులర్ మీల్స్ తిన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటుందో ఇవి బాగా సోక్ చేసుకొని తిన్నప్పుడు కూడా అలానే ఉంటుంది అలాగే ఇవి మంచిగా ఫర్మెంట్ అవ్వడానికి అండ్ మెత్తగా రావడానికి టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం వేస్తున్నాను నా క్వాంటిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి నేను అందుకే ఎక్కువగా వేస్తున్నాను మీకు ఏంటంటే వన్ గ్లాస్కి మెజర్మెంట్ చెప్తున్నాను వన్ గ్లాస్ మిన గుండ్లకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరిగలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం సపరేట్ దాంట్లో సగ్గుబియ్యం నానబెట్టుకోండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా అండ్ అవి డ్రింకింగ్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఎందుకంటే మనకు స్ట్రెయిన్ చేయడానికి రాదు కాబట్టి ఇవన్నీ క్లీన్గా ఒకసారి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అన్నీ నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి ఇలాగా వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం నాకు చాలా క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఇలా గట్టిగా తీసుకున్నాను ఇలా గట్టిగా పిండి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా రోజులు ఒక టెన్ డేస్ వరకు ఉన్న మీకు ఏమాత్రం స్మెల్ కానీ పులియడం కానీ అవ్వదు అనమాట ఎవ్రీ టైం మీరు దోశ వేసుకోవాలన్నప్పుడల్లా అలా కొంచెం బ్యాటర్ తీసుకొని అందులో అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవడమే మనం ఇలా గట్టిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీకు చాలా రోజులు ఉన్నా కానీ ప్రాబ్లం అవ్వదు అంటే స్మెల్ రావడం పులియడం అలా అవ్వదు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా వచ్చేలాగా చేయితో కలుపుకోవాలి ఎప్పుడు చెప్పేలాగే మీకు బాగా ఫర్మెంట్ అవ్వాలంటే ఏ సీజన్ అయినా సరే అది చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఎలా ఉన్నా మీకు బాగా పొంగాలంటే పిండి చేయితో కలపాలి మీరు అటుకులు వేసారా అన్నం వేసారా సగబియ్యం వేసారా అన్నది కాదు క్వశ్చన్ మీరు చేయితో అవన్నీ వేయకుండా కూడా చేయితో కలపండి బాగా పొంగుతుంది పిండి చూసారా అంత బాగా పొంగి పొంగిందో ఇలా కలుపుకొని ఒక సిక్స్ అవర్స్ అలా బయట పెడితే మీకు ఇలా బాగా ఫర్మెంట్ అవుతుందనమాట ఇలా బాగా ఫర్మెంట్ అయిందా ఒకసారి కలుపుకుందాం మనం బిఫోరే ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు కానీ వాటర్ కానీ ఇప్పుడు యాడ్ చేయనక్కర్లేదు దోశలాగా వేసుకోవడమే నార్మల్ లాగే ఉంటుంది అంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ వెరీ హెల్తీ మిల్లెట్స్ అన్నిట్లోకి హై ప్రోటీన్ ఉన్న మిల్లెట్ ఏది అంటే ఈ ప్రాసో మిల్ మిల్లెట్ తెలుగులో వరిగలు అంటారన్నమాట ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది చాలా వెయిట్ లాస్ అవుతాం అండ్ మనం ఎంత వెయిట్ ఉంటామో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి బాడీకి కావాలి కాబట్టి మిలెట్స్లో దొరుకుతుంది కదా ఈ వరిగల్ని యూస్ చేస్తే మనకు కావాల్సిన దొరుకుతుంది దొరుకుతుందన్నమాట ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవడమే అలాగా అన్ని దోశలు వేసుకొని ఎంజాయ్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్